అందరికీ నమస్కారం. ప్రతి నెలల పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం, కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలను చేపడతారు. జూలై నెల 5వ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది. హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈసారి ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. జ్యేష్ఠ అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం, దానం చేయటము, దేవుళ్లకు పూజలు చేయడం వంటివి చేస్తారు. ఇలా చేయటం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది. శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది. మనలో చాలామంది అమావాస్య తిథిని అశుభంగా భావిస్తారు. కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు. వారాలలో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. అలాంటి శుక్రవారం రోజు అమావాస్య వస్తే దాన్ని మనం చాలా పవిత్రంగా భావించాలి. శుక్రవారం అమావాస్య రోజు చేసే పూజల వలన ప్రత్యేకమైన శక్తి వస్తుంది. లక్ష్మీదేవిని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి, మీ ఇంటిపైనున్న చెడు దృష్టి పోవడానికి దుమ్మపైన విడిచల్లండి. వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదు, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ నీటిని చల్లిన మరుక్షణం మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు. శుక్ర అమావాస్య రోజు గుమ్మం పైన ఏ నీటి చల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్ర అమావాస్య రోజు లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేచి పవిత్రమైన రవించమైన నీటిలో స్నానం చేయాలి. ఇది ఎంతో శుభ సూచకం. అయితే నదీ ప్రాంతానికి వెళ్ళలేని వారు ఒక చెంబెడు గంగా జలాన్ని తీసుకొని వచ్చి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఈ రోజున సూర్యదేవుడికి నీరును సమర్పించడం వలన, అనేక ఆద్యం సమర్పించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఎర్రటి పూలను ఒక రాగి చెంబులో వేసి అందులో అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాలి. పైగా ఈ అమావాస్య నాడు పితృదేవతల కోసం ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారు. మరి ఈ పవిత్రమైన రోజున గుమ్మం పైన ఏం చల్లాలో తెలుసుకునే ముందు నారదుడి నుండి విచిత్రమైన వరం పొందిన రాజు కథను విందాం. ఒకనాడు సురంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతుంది. ఎత్తైన సింహాసనం మీద నారద మహర్షి కూర్చొని ఉన్నాడు. మహారాజుతో పాటు రాజ పురోహితులందరూ కూడా ఆ మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించారు. మునీంద్ర మహారాజు మీకు కావలసిన వాడు, పైగా ధర్మపరుడు, నిరంతరం అన్నదానాలు చేస్తూ ఉంటాడు. మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా అని ఒక బ్రాహ్మణుడు నారదుని వినయంగా ప్రశ్నించాడు. అలాగా ఆ సంగతి నాకు తెలియదు మహారాజా, ఏమిటి మీ దిగులు, ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు అని నారదుడు అడిగాడు. మహర్షి, మరేం లేదు, గుణవంతుడు రూపవంతుడు అయిన కొడుకు కావాలి నాకు అన్నాడు సృంజయ మహారాజు. అంతే కదా, అంతేకాదు స్వామి, వాడి మలమూత్రాలు, చెమట, కన్నీళ్ళు, లాలజలం అంతా కూడా బంగారం కావాలి. అలాంటి కొడుకు కావాలి, ఈ వరం నాకు ప్రసాదించండి అని అన్నాడు. నారదుడు అనుగ్రహించాడు. సృంజయ మహారాజు పొంగిపోయాడు. సౌరభౌముడై భూమినంతటిని ఏలుతున్న సంతానం లేని దిగులు ఇన్నాళ్ళు ఆయనను వేధించింది, ఇప్పుడు అది లేదు. మహాముని వరం వలన ఆ కోరిక కూడా తీరబోతుంది. రాజు పరమానంద భరితుడయ్యాడు. మహర్షి మాట ప్రకారం కొన్నాళ్లకు కొడుకు పుట్టాడు. వాడికి సువర్ణ స్టివి అని సృంజయుడు పేరు పెట్టాడు. గార భంగవాన్ని పెంచుకున్నాడు. వాడి వల్ల లభించే బంగారంతో కోట వధులు పీట వరకు అన్ని వస్తువులు బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి ఆ కొడుకును అపహరించుకుపోయారు.
దూరంగా ఒక అడవికి తీసుకెళ్ళి అతడిని కడుపులో బంగారం ఉంటుందనుకుని వాడి పొట్ట చీల్చి చూశారు. మాంసము ఎముకలు నెత్తురు తప్పితే ఇంకేమీ కనిపించలేదు. బంగారం లేకపోయేసరికి ఆ శవాన్ని అక్కనే పారేసి వెళ్ళారు దొంగలు. తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురం అంతా కూడా వెతికించాడు. కనిపించకపోయేసరికి కంగారు పడి వెతకమని సేవకుల్ని పంపాడు. చివరికి అడవిలోకి కొడుకు శివం చూసి బావురమని ఏడ్చాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణి తలుచుకొని కుమిలి కుమిలి రోధించసాగాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదుల వారు వచ్చారు. మహారాజా, నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయినని కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా? కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం. గుణవంతుడు రూపశీలి అయిన కొడుకును కోరుకున్నావు, బాగానే ఉంది. అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారు ముద్దగా కావాలంటివి. మనిషికి ఆశ ఉండవచ్చు కానీ పేరాశ ఉండకూడదు. ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుందని ఓదారుస్తూనే రాజును మెత్తగా మందలించాడు. వైభవంగా రాజ్యాన్ని పాలించి దాన ధర్మాలు చేసి పుణ్యాత్ములుగా పేరు పొంది దేవతల ఆశీస్సులు అందుకొని కూడా చిరంజీవులు కాలేకపోయినా మరుత్త మహారాజు అంగరాజు శివి చక్రవర్తులు చరిత్రలో వివరించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి, భగీరథుడు గురించి, శిశిబిందుడు గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు. మునీంద్ర, నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్ర శోకం తగ్గింది. నీ దయ వల్ల నా మనస్సు నిర్మలమైందని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు. నారదుడు సంతోషించి, నీకేం వరం కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు. దేవ, నువ్వు ప్రసన్నుడవయ్యావు, ఇంతకంటే కావలసిందే ముందు నాకు అన్నాడు వినయంగా మహారాజు. సృంజయ, దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను, శోకం మానేయి అన్నాడు నారదుడు. ఆ దీవెనతో సువర్ణ స్టీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు. కొడుకును చూసి బ్రహ్మానంద పడిపోయాడు సంజయుడు. తర్వాత సువర్ణ స్టీవి వివాహం చేసుకుని సంతానవంతుడై భోగ భాగ్యాలను అనుభవిస్తూ యాగాలు చేస్తూ దానాలు చేస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఇక వీడియోలోకి వస్తే మనం ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం, పూజిస్తాం. ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాశి బొట్లు పెట్టుకుపోయినా పర్వాలేదు, కానీ మంగళ శుక్రవారాలు పండుగ రోజులలో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాశి బొట్లు పెట్టి గుమ్మంపై ముగ్గు వేసి పువ్వులను ఉంచాలి. శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి. శుక్ర అమావాస్య రోజు లక్ష్మీ నారాయణుల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచి పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి. ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పొయ్యాలి. ఎక్కువ నీళ్లు తీసుకోకండి. ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్లుతాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి. రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో 5 యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి. తొక్కను వేయకండి. మంచి 5 యాలక్కాయలను తీసుకొని కొంచెంసేపు నానబెట్టి అందులో ఉన్న గింజల్ని తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి. ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి. ఎక్కువ కుంకుమను వేయాలి. యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి. తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి. ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల మాకు మంచి జరిగేలా చూడు తల్లి అని నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపైన చల్లండి. ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు, ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి. యాలకాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది. సాధారణంగా యాలక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది. అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయడం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారిపోతుంది. సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. అలాగే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి. కుంకుమ నీరు గుమ్మంపై చల్లడం వల్ల మీ ఇంటిలో ఉన్న దుష్టశక్తులు అన్నీ కూడా పోతాయి.
మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, మీ ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ రెండు పదార్థాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరిల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ నీటిని గుమ్మంపై పై భాగంలో కూడా చల్లాలి. ప్రధాన గుమ్మంపై మొత్తం 3 సార్లు చల్లాలి. ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా, అక్కడ పోయాలి. మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము, మా గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు. ఇలా ఈ నీటిని పోయడం వల్ల ఎలాంటి చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు. మీరు ఆ నీటిని తర్వాత కడిగేసినా కూడా ఆ నీరు వంటి శక్తిని కోల్పోవు. చాలా రోజుల వరకు అవి బాటి శక్తిని కలిగి ఉంటాయి, మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి. మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి. శుక్ర అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. శుక్ర అమావాస్య రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరిగిపోతుంది. శుక్ర అమావాస్య రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు గోవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూర కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శుక్ర అమావాస్య రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. శుక్ర అమావాస్య రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయ పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినప్పిండి మరియు బెల్లం కలిపి శుక్ర అమావాస్య రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుక్ర అమావాస్య రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా శుక్ర అమావాస్య రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారంగా పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురవే నమః అని మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా దూరమవుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి 5 జూలై అమావాస్య రోజు మామూలుది కాదు కాబట్టి గుమ్మం పైన ఈ నీళ్ళని చల్లితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి కనుక వర్షం కురిపిస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.